అమ్మా బాబాబు, నాకు అర్జెంట్ గా పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? జాతీయ జెండాకు వేరే కలర్. ఈ మీమ్ చూసిన తర్వాత మీలో చాలా మంది నవ్వుకొని ఉంటారు, కానీ నిజంగానే ఇలా ఫ్లాగ్ కలర్స్ ని చేంజ్ చేసిన కంట్రీస్ కొన్ని ఉన్నాయి. సో ఆ కంట్రీస్ ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. స్పెయిన్. 1785లో స్పెయిన్ తమ ఫ్లాగ్ ని అప్డేట్ చేసింది. ముందు వేల ఫ్లాగ్ లో పైన రెడ్ క్రాస్ ఉండి బ్యాక్గ్రౌండ్ లో వైట్ కలర్ ఉంటుంది. ఈ ఫ్లాగ్ ని 3 హారిజాంటల్ స్ట్రైప్స్ లో రెడ్ ఎల్లో రెడ్ కాంబినేషన్ తో మార్చారు. ప్లస్ మధ్యలో యూనిటీకి సింబల్ గా ఆర్మ్స్ సింబల్ ని కూడా వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఈ చేంజెస్ ని చార్లెస్ 3 తీసుకుని వచ్చాడు. స్పానిష్ షిప్స్ ని ఇతర దేశాల షిప్స్ తో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ఫ్లాగ్ ని చేంజ్ చేయడం జరిగింది. అంటే షిప్స్ మీద ఫ్లాగ్స్ ఉంటాయి కదా, సో ఆ ఫ్లాగ్స్ చూసి ఇవి స్పెయిన్ షిప్స్ అని చెప్పి ఈజీగా చెప్పడం కోసం ఆ ఫ్లాగ్ ని చేంజ్ చేశారు. మెక్సికో. 1823లో మెక్సికో ఎంపైర్ కొలాప్స్ అయిపోయింది. దీంతో మెక్సికో తమ కొత్త ఫ్లాగ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. గ్రీన్ వైట్ రెడ్ వర్టికల్ స్ట్రైప్స్ తో సెంట్రల్ కోట్ ఆఫ్ ఆర్మ్స్ సింబల్ ని వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మోడర్న్ మెక్సికో ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఇండిపెండెన్స్ అండ్ అలాగే కొత్తగా ఏర్పరచుకున్న రిపబ్లిక్ ప్రిన్సిపల్స్ ని వాళ్ళు రిప్రజెంట్ చేశారు. దీంట్లో గ్రీన్ కలర్ వచ్చేసి హోప్, ఇంకా ఇండిపెండెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే వైట్ కలర్ యూనిటీ, ఇంకా ప్యూరిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఫైనల్ గా రెడ్ కలర్ నేషనల్ హీరోస్ చిందించిన బ్లడ్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ బెల్జియం. 1831లో బెల్జియం తమ నేషనల్ ఫ్లాగ్ ని చేంజ్ చేసింది. ముందు హారిజాంటల్ గా బ్లాక్ ఎల్లో రెడ్ లైన్స్ ఉండేవి, దాన్ని వర్టికల్ గా బ్లాక్ ఎల్లో రెడ్ స్ట్రైప్స్ తో మార్చారు. 1830లో ఇండిపెండెన్స్ వచ్చాక డచ్ ఫ్లాగ్ తో కన్ఫ్యూజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ చేంజ్ తో బెల్జియం తమ నేషనల్ ఐడెంటిటీ అలాగే బెల్జియం ప్రజల యొక్క యూనిటీని తెలియజేసింది. నెక్స్ట్ జపాన్. 1868లో జపాన్ తమ ఫ్లాగ్ ని చేంజ్ చేసింది. ముందు వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లాక్ వర్టికల్ రెక్టాంగిల్ బాక్స్ ఉండేది. ఈ సింబల్ ని తీసేసి రెడ్ సర్క్యులర్ డిస్క్ ని వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ సర్క్యులర్ డిస్క్ రైజింగ్ సన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కొత్త ఫ్లాగ్ యూనిఫైడ్ జపాన్ సోవరెనిటీని, యూనిటీని తెలియజేస్తుంది. నెక్స్ట్ బ్రెజిల్. 1889లో బ్రెజిల్ రిపబ్లిక్ గా వచ్చాక గ్రీన్ అండ్ ఎల్లో స్ట్రైప్స్ తో కొత్త ఫ్లాగ్ ని యూజ్ చేసింది. ముందు ఫ్లాగ్ గ్రీన్ అండ్ ఎల్లో స్ట్రైప్స్ తో ఉండేది. ఈ న్యూ ఫ్లాగ్ కంట్రీస్ ఇంపీరియల్ పాస్ట్ ని మెయింటైన్ చేసి న్యాచురల్ రిసోర్సెస్ ని అండ్ యూనిటీని సింబలైజ్ చేస్తుంది. ఈ న్యూ ఫ్లాగ్ గ్రీన్ ఫీల్డ్ అండ్ ఎల్లో రాంబస్ తో కొత్త రిపబ్లికన్ గవర్నమెంట్ ని అలాగే కంట్రీస్ రిచ్ న్యాచురల్ రిసోర్సెస్ ని రిప్రజెంట్ చేస్తుంది. స్వీడన్. 1906లో స్వీడన్ వాళ్ళ ఫ్లాగ్ ని అప్డేట్ చేసింది. 1906లో స్వీడన్ నార్వే విడిపోయిన తర్వాత స్వీడన్ బ్రైట్ సైడ్ ఆఫ్ బ్లూ ఫ్లాగ్ ని తీసుకోవడం జరిగింది. ఈ అప్డేట్ స్వీడన్ ఇండిపెండెన్స్ అండ్ డిస్ట్రిక్ట్ హెరిటేజ్ ని హైలైట్ చేసింది. ఇంక ఈ బ్లూ అండ్ ఎల్లో కలర్స్ స్వీడిష్ యొక్క ల్యాండ్స్కేప్స్ ని అండ్ హిస్టరీని రిప్రజెంట్ చేస్తాయి. ఆస్ట్రియా. 1918లో ఆస్ట్రియా వాళ్ళ ఫ్లాగ్ ని అప్డేట్ చేసింది. రెడ్ వైట్ రెడ్ స్ట్రైప్స్ తో హబ్స్బర్గ్ మోనార్కీ ఫ్లాగ్ ని రెడ్ వైట్ రెడ్ స్ట్రైప్స్ తో రీప్లేస్ చేసింది. ముందుగా ఫ్లాగ్ లో ఎల్లో బ్లాక్ స్ట్రైప్స్ ఉండేవి, అవి ఇండిపెండెన్స్ ని, డెమోక్రటిక్ ఆస్పిరెంట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ ఈ కొత్తగా ఏర్పడిన ఫ్లాగ్ వాళ్ళ సార్వభౌమ అధికారాన్ని రిప్రజెంట్ చేస్తుంది. దాంతోపాటుగా డెమోక్రసీ అండ్ నేషనల్ యూనిటీని హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ జర్మనీ. 1918లో జర్మనీ వాళ్ళ ఫ్లాగ్ ని అప్డేట్ చేసింది. ముందుగా ఫ్లాగ్ లో బ్లాక్ వైట్ రెడ్ స్ట్రైప్స్ ఉండేవి, ఇవి డెమోక్రటిక్ ఐడియల్స్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇంక ఈ కొత్త ఫ్లాగ్ వీమర్ రిపబ్లిక్స్ డెమోక్రటిక్ వాల్యూస్ ని సింబలైజ్ చేస్తాయి. నాజీస్ కనుక పవర్లోకి వచ్చింటే ఈ ఫ్లాగ్ ని చేంజ్ చేసేవారు, కానీ వరల్డ్ వార్ 2 తర్వాత దీన్ని అలానే ఉంచేశారు. ఈ బ్లాక్ రెడ్ గోల్డ్ ఫ్లాగ్ జర్మనీ యొక్క రిటర్న్ టు డెమోక్రసీ అండ్ రిజెక్షన్ ఆఫ్ టోటల్ ఇటేరియనిజం ని సింబలైజ్ చేస్తుంది. సౌత్ అరేబియా. 1921లో సౌదీ అరేబియా వాళ్ళ ఫ్లాగ్ ని అప్డేట్ చేసింది. ముందుగా ఫ్లాగ్ లో రెడ్ ఫీల్డ్ తో ఎల్లో కలర్ స్టార్స్ ఉండేవి, అండ్ న్యూ ఫ్లాగ్ లో ఇస్లాం ని అండ్ హౌస్ ఆఫ్ సౌదీస్ అథారిటీని సింబలైజ్ చేసేలాగా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. గ్రీన్ కలర్ సౌదీ అరేబియన్స్ యూనిఫికేషన్ రూల్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ టర్కీ. 1936లో టర్కీ తమ ఫ్లాగ్ ని అప్డేట్ చేసింది. ముందుగా ఫ్లాగ్ లో ఓటమాన్ ఎరా ఫ్లాగ్ ఉండేది, దాన్ని రీప్లేస్ చేసి మోడర్న్ రిపబ్లిక్ ఐడెంటిటీని వాళ్ళు మ్యాచ్ చేశారు. ఈ చేంజ్ సెక్యులర్ డెమోక్రటిక్ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే నేషనల్ యూనిటీని ఎంపదైజ్ చేస్తుంది. బ్రైట్ రెడ్ కలర్ అండ్ ఈ స్మాల్ స్టార్స్ టర్కీ ట్రాన్సిషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సౌత్ కొరియా. 1945లో సౌత్ కొరియా వాళ్ళ ఫ్లాగ్ ని అప్డేట్ చేయడం జరిగింది. ముందుగా ఫ్లాగ్ లో రెడ్ బ్లూ కలర్ టేగుక్ అండ్ బ్లాక్ ట్రైగ్రామ్స్ ఉండేవి, దాంట్లో ఉన్న కలర్స్ ని అండ్ డైమండ్స్ ని అడ్జస్ట్ చేసి వాళ్ళు కొత్త ఫ్లాగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కొత్త ఫ్లాగ్ యూనివర్సల్ బ్యాలెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సౌత్ కొరియా సోవరెనిటీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. టేగుక్ సింబల్ పీస్ ని, బ్యాలెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ చైనా. 1949లో చైనా వాళ్ళ ఫ్లాగ్ ని అప్డేట్ చేయడం జరిగింది.
ముందుగా ఫ్లాగ్లో మల్టీ కలర్ స్ట్రైప్స్ ఉండేవి. ఆ ఫ్లాగ్ రిపబ్లిక్ ఆఫ్ చైనీస్ ఎథనిక్ యూనిటీని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ కొత్త ఫ్లాగ్ కమ్యూనిస్ట్ పార్టీ విక్టరీని అండ్ పార్టీ లీడర్షిప్ ని హైలైట్ చేస్తుంది. ఫ్లాగ్లో లార్జ్ స్టార్స్ కమ్యూనిటీ పార్టీని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ 4 స్మాల్ స్టార్స్ వచ్చేసి చైనీస్ పీపుల్ యొక్క యూనిటీని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఈజిప్ట్. 1953లో ఈజిప్ట్ వాళ్ళ ఫ్లాగ్ను అప్డేట్ చేసింది. ముందుగా ఫ్లాగ్లో వైట్ కలర్ క్రీసెంట్ అంటే వైట్ కలర్ నెలవంక అలాగే 3 స్టార్స్ ఉంటాయి. దాన్ని రీప్లేస్ చేసి రెడ్ వైట్ బ్లాక్ స్ట్రైప్స్తో కొత్త ఫ్లాగ్ని అప్డేట్ చేశారు. ఈ కొత్త ఫ్లాగ్ మోనార్కీ నుంచి రిపబ్లిక్ ట్రాన్సిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈగల్ ఆఫ్ సాలడన్ని యాడ్ చేసి ఈజిప్ట్స్ న్యూ ఫౌండ్ ఇండిపెండెన్స్ అండ్ సోవరెనిటీని రిఫ్లెక్ట్ చేసింది. అలాగే స్ట్రెంగ్త్ పవర్ అండ్ ఇస్లామిక్ అరబ్ హెరిటేజ్ని ఎంపదేస్ చేసింది. నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. 1971లో యుఏఈ వాళ్ళ ఫ్లాగ్ని అప్డేట్ చేసింది. ముందుగా ఫ్లాగ్లో మల్టీ కలర్ స్ట్రైప్స్ ఉండేవి. ఈ డిజైన్ యూనిటీ అండ్ ఇండిపెండెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కొత్త ఫ్లాగ్ ఫెడరేషన్స్ కోర్ వాల్యూ అలాగే ఆస్పిరేషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. 7 ఎమిరేట్స్ని యునైట్ చేసి షేర్డ్ హెరిటేజ్ అండ్ కమిట్మెంట్తో ప్రాస్పరస్ ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ గ్రీస్. 1978లో గ్రీస్ 9 బ్లూ అండ్ వైట్ స్ట్రైప్స్తో ఫ్లాగ్ని అప్డేట్ చేసింది. ఈ చేంజెస్ గ్రీస్ యొక్క మ్యారిటైమ్ హిస్టరీ అలాగే ఇండిపెండెన్స్ కోసం వాళ్ళు పడిన స్ట్రగుల్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇరాన్. 1980లో ఇరాన్ గ్రీన్ వైట్ రెడ్ ట్రైకలర్స్తో కొత్త ఫ్లాగ్ని ఇంట్రొడ్యూస్ చేసింది. లైన్ అలాగే సన్ని రీప్లేస్ చేసి అల్లా ఎంబ్లమ్ని వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ముందుగా ఫ్లాగ్ రిపబ్లిక్ ట్రైకలర్స్తో ఉండి లైన్ ఇంకా సన్ సింబల్స్తో ఉండేది. ఈ కొత్త ఫ్లాగ్ వచ్చేసి ఇస్లామిక్ రిపబ్లిక్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కొత్త చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి తాలిబాన్స్ గవర్నెన్స్ని అలాగే షెరియా లా బేస్డ్ రెజిమ్ని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ కంబోడియా. 1993లో కంబోడియా బ్లూ రెడ్ బ్లూ హారిజంటల్ స్ట్రైప్స్తో యాంకోట్ ఇమేజ్ని ఇంక్లూడ్ చేసి యునైటెడ్ నేషన్ ట్రాన్సిషనల్ ఫ్లాగ్ని రీప్లేస్ చేసింది. ముందుగా ఫ్లాగ్లో స్కై బ్లూ కలర్ ఫీల్డ్తో కంబోడియన్ మ్యాప్ అండ్ కీమర్ స్క్రిప్ట్ ఉంటుంది. తర్వాత అప్డేట్ చేసిన ఫ్లాగ్ కంబోడియా స్ప్రైడ్ని హెరిటేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంకోర్ వాట్ని నేషనల్ సోల్గా రిప్రజెంట్ చేస్తుంది. ఈ చేంజ్ ఏదైతే ఉందో ఇది పీస్ ఇంటిగ్రిటీ అండ్ కంబోడియన్ కల్చర్ని హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ కంట్రీ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ జార్జియా. 2004లో జార్జియా వైట్ ఫీల్డ్తో రెడ్ క్రాస్ అండ్ 4 చిన్న రెడ్ క్రాస్తో న్యూ ఫ్లాగ్ని అప్డేట్ చేసింది. ముందుగా ఉన్న ఫ్లాగ్లో మెరూన్ కలర్తో అండ్ వైట్ క్యాంటన్ ఉంటుంది. ఈ డిజైన్ క్రిస్టియన్ హెరిటేజ్ని అండ్ అలాగే మెడివల్ హిస్టరీని రిప్రజెంట్ చేస్తుంది. కొత్తగా తయారు చేసిన ఫ్లాగ్ జార్జియాస్ నేషనల్ ఐడెంటిటీని అలాగే హిస్టారికల్ కల్చర్స్ని వాల్యూస్ని హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ కాంగో. 2006లో కాంగో స్కై బ్లూ కలర్ ఫీల్డ్తో యెల్లో స్టార్స్ అండ్ రెడ్ డయాగ్నల్ స్ట్రైప్స్ని యాడ్ చేసి ఓల్డ్ ఫ్లాగ్ని అప్డేట్ చేసింది. ముందుగా ఫ్లాగ్లో 7 స్టార్స్ ఉండేవి. ఈ కొత్తగా డిజైన్ చేసిన ఫ్లాగ్ న్యూ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ డెమోక్రటిక్ ప్రాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. స్కై బ్లూ కలర్ ఫ్యూచర్ని, రెడ్ స్ట్రైప్స్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ని, అలాగే యెల్లో స్టార్స్ ఆప్టిజంని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ మయన్మార్. 2010లో మయన్మార్ యెల్లో గ్రీన్ రెడ్ హారిజంటల్ స్ట్రైప్స్తో సెంట్రల్ వైట్ స్టార్తో న్యూ ఫ్లాగ్ని అప్డేట్ చేసింది. ముందుగా ఉన్న ఫ్లాగ్ సోషలిస్ట్ సింబల్తో ఉండేది. ఈ కొత్త చేంజెస్ పీస్, కరేజ్ అలాగే నేషనల్ యూనిటీని రిప్రజెంట్ చేస్తాయి. ఫ్లాగ్లో ఉండే యెల్లో గ్రీన్ రెడ్ కలర్స్ డైవర్స్ ఎథనిక్ గ్రూప్స్ని యునైట్ చేసి న్యూ డైరెక్షన్కి, గవర్నమెంట్ కమిట్మెంట్కి సిగ్నిఫై చేసింది. లిబియా. 2011లో లిబియా రెడ్ బ్లాక్ గ్రీన్ హారిజంటల్ స్ట్రైప్స్తో వైట్ క్రీసెంట్ అండ్ స్టార్స్ని యాడ్ చేసి గడాఫీస్ రెజిమ్ గ్రీన్ ఫ్లాగ్ని రివర్ట్ చేసింది. ముందుగా ఫ్లాగ్ సాలిడ్ గ్రీన్ కలర్లో ఉండేది. దాన్ని రీప్లేస్ చేసి 1951లో కింగ్డమ్ ఆఫ్ లిబియా ఫ్లాగ్తో రివర్ట్ చేశారు. ఈ చేంజెస్ లిబియా ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ ఆస్పిరేషన్స్ని సింబలైజ్ చేసింది. నెక్స్ట్ ఫ్రాన్స్. 2020లో ఫ్రాన్స్ తమ ఫ్లాగ్ని బ్లూ సెగ్మెంట్ని ట్రెడిషనల్ నేవీ కలర్తో అప్డేట్ చేసింది. ముందుగా ఫ్లాగ్లో బ్రైట్ యూరోపియన్ యూనియన్ బ్లూ ఉండేది. న్యూ ఫ్లాగ్లో చేసిన అడ్జస్ట్మెంట్స్ ఫ్రాన్స్ ఐడెంటిటీ అండ్ హిస్టారికల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ హోండ్రస్. 2020లో హోండ్రస్ వాళ్ళ ఫ్లాగ్ని అప్డేట్ చేసింది. ఈ కొత్త చేంజ్తో హోప్ అండ్ అలాగే డైరెక్షన్ని వాళ్ళు రిప్రజెంట్ చేశారు. ఈ చేంజ్ న్యూ హోప్ని అలాగే డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ సౌత్ సూడాన్. 2023లో సౌత్ సూడాన్ వాళ్ళ ఫ్లాగ్ని చేంజ్ చేయడం జరిగింది. స్కై బ్లూ కలర్ ట్రయాంగిల్తో అలాగే పైన స్టార్తో ఈ ఫ్లాగ్ని చేంజ్ చేయడం జరిగింది. ఈ చేంజ్ నేషనల్ వాల్యూస్ ఆఫ్ యూనిటీ, పీస్ అండ్ హోప్ ఫర్ ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. 2021లో ఆఫ్ఘనిస్తాన్ వైట్ బ్యాక్గ్రౌండ్తో బ్లాక్ సహాదతో కొత్త ఫ్లాగ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ముందుగా ఫ్లాగ్ రిపబ్లిక్స్ ట్రై కలర్తో ఉండి లైన్ అండ్ సన్ సింబల్స్ ఉంటాయి.
ఈ కొత్త ఫ్లాగ్ ఇస్లామిక్ ఐడియాలజీని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా మన ఇండియా విషయానికి వస్తే మన ఇండియన్ ఫ్లాగ్ ఇంతవరకు చేంజెస్ అయితే చేయలేదు. అంటే బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు మన ఫ్లాగ్ ఒక రకంగా ఉండేది, బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇంతవరకు మన ఫ్లాగ్ని ఒక్కసారి కూడా చేంజ్ చేయలేదు. సో ఎవరన్నమాట ఫ్లాగ్ కలర్ని చేంజ్ చేసుకున్న కొన్ని కంట్రీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.